కాంగ్రెస్ లో టికెట్ల ముదిరి పాకాన పడింది ఆ పార్టీ అధ్యక్షుడు దందా మొదలు పెట్టాడు సీనియర్ లీడర్లను పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని పక్కన పెడుతున్నారు పారాషూట్ లీడర్లకు దగ్గరుండి మరీ టికెట్లు ఇప్పిస్తున్నాడు ఓవైపు ఎలక్షన్స్ దగ్గర పడుతుంటే మరోవైపు కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాలలు లేస్తున్నాయి మైనంపల్లి కుటుంబానికి రెండు టికెట్లు ఖాయం కావడంతో కాంగ్రెస్ లో అంతర్గత కుమ్మలాట్లు తారాస్థాయికి చేరుకున్నాయి స్కావ్ల పార్టీగా పేరుగాంచిన కాంగ్రెస్ లో టికెట్ల దందా అందుకుంది అసెంబ్లీ ఎన్నికల టికెట్ల విషయంలో సర్వేల కథలన్నీ వట్టి బూటకమేనని తేలిపోయింది ఇన్నాళ్ళు పార్టీని నమ్ముకున్న నేతలకు రేవంత్ రెడ్డి పంగనామాలు పెడుతున్నారు సూట్ కేసులతో ఢిల్లీలో వాలిపోతున్న పారాషూట్ నేతలు కాంగ్రెస్ టికెట్లు కొనుక్కుంటున్నారు అప్లికేషన్ల పేరుతో హంగామా చేసిన కాంగ్రెస్ పార్టీలో ఎలక్షన్లు దగ్గర పడుతుంటే దందాల ముచ్చట బయటపడుతుంది అసెంబ్లీ ఎన్నికల కోసం టికెట్లు ఎంపిక ప్రక్రియ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగల్లు రాజేస్తోంది అంతర్గత కుమ్ములాట్లు ఆధిపత్య పోరుతో హస్తం పార్టీ అవుతుంది తుది జాబితాకు అడ్డగోలు మార్పులు జరుగుతున్నాయని పారాషూట్ నేతలకే పెద్దపీఠం వేస్తున్నారని ఆరోపిస్తున్నాయి ఇక సర్వేల ఫలితాల ఆధారంగానే టికెట్లు కేటాయి ముందు నుంచి చెప్తున్నారు కానీ ఆ సర్వేలన్నీ బోగసేనని కాంగ్రెస్ కార్యకర్తలే చెప్తున్నారు మైనంపల్లి చేరిక తర్వాత కాంగ్రెస్ లో కొత్త మొదలైంది పార్టీలో చేరక ముందే మైనంపల్లి తన కుటుంబానికి మూడు టికెట్లు ప్రపోజల్ పెట్టారు బేరసారాల అనంతరం మైనంపల్లితో పాటు ఆయన కొడుకు రోహిత్ కు టికెట్ ఇచ్చేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం దీంతో పార్టీలోని పలువురు సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇన్నాళ్ళు పార్టీ కోసం కోసం కష్టపడిన వారిని కాదని పారాషూట్ నేతలకు కుటుంబానికి రెండు టికెట్లు ఇవ్వటంపై గుస్సా అవుతున్నారు ఈ విషయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవటంపై సీనియర్లు రగిలిపోతున్నారు బీసీ నేతలు ఎస్సీ ఎస్టీ నేతలు టికెట్ల కోసం ప్రాధేయపడిన స్పందించని రేవంత్ రెడ్డి కొందరి విషయంలో మాత్రం చొరవ చూపుతున్నారు ముఖ్యంగా మైనంపల్లి టికెట్ల కోసం ఢిల్లీకి వెళ్లి మరీ హైకమాండ్తో చర్చించడం కాంగ్రెస్ పార్టీలో అగ్గిరాజస్తుంది